హైవీర్స్ అటు త్రిబులార్ విషయంలో రాజమౌళి ఇటు రాధేశ్యామ్ విషయంలో వచ్చేసి ప్రభాస్ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేటు సినిమా టికెట్లు ఉన్నాయి చూసారా దాని రేట్లు పెంచుదా పెంచుదా బెనిఫిషియల్కి పర్మిషన్ ఇచ్చిద్దా ఇవ్వదని ఎందుకు మధ్యలో భీముల నాయక్ ఉంది జనవరి ఏడేమో త్రిబులార్ జనవరి పద్నాలుగు రాధేశ్యాము జనవరి పన్నెండు ఏమో భీముల నాయక్ సో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికేంటి ఏపీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసి ఉన్నాడు ఎన్నాలు మీరు ఉంటారో ఉండండి మాది ప్రైవేట్ ఇండస్ట్రీ మా మీద మీ పెత్తనం ఏంటి సినిమా టికెట్ల రేట్లు పెంచుతాం దాని తగ్గట్టుగానే మీకు ట్యాక్స్ వచ్చింది తీసుకోండి అంతేగాని అంత మీ చేతిలో పెట్టుకునేది ఏంటని చెప్పి గట్టిగా ఉన్నాడు మొన్న బాలయ్య వచ్చేటప్పటికి ఏకంగా నా సినిమాలో కంటెంట్ ఉంది నువ్వు టికెట్ రేట్లు ఎంతైనా పెట్టొచ్చు కాక కలెక్షన్లు అవే చెప్పి సదన్ రిలీజ్ చేశాడు సూపర్ డబ్బులు హిట్ కొట్టేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం భీమరానాయక విషయంలో అలాగే ఉన్నాడు నా సినిమాలో కంటెంట్ ఉంది సూపర్ డబ్బులు హిట్ అయింది అని చెప్పేసి ఆయన ఉన్నాడు బట్ త్రిపులారు రాజమౌళి టీం కావచ్చు రా రాధేశ్యాం ప్రభాస్ వాళ్ళ టీం కావచ్చు భీములా నాయక్ని ఈ సినిమా పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పేసి అడిగి 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 సైలెంట్ అయిపోయారు ఎందుకు ససే పోస్ట్ పోన్ లేదు రిలీజ్ అయ్యిద్దని చెప్పేసి అన్నారు జనవరి పన్నెండున త్రిబులారు వచ్చేసి జనవరి ఏడున జనవరి పద్నాలుగు వచ్చే ఇక ఇప్పుడు త్రిపుల విషయంలో కాదు రాధేశం విషయంలో భారీ బడ్జెట్ సినిమాలు ఆఫ్కోర్స్ భీమలా నాయక్ కూడా మరి భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు అఖండలాగా ఒక సినిమానే కనుక ఉంటే కలెక్షన్లు బాగా వస్తాయి అవి వచ్చేసి రెండు మూడు సినిమాలు ఒకేసారి వస్తూ ఉన్నప్పుడు సినిమా థియేటర్లు దొరక్క అండ్ ఏ కొంచెం డివైడ్ వచ్చేసరికి సినిమా జనాలు రాక చాలా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ మూమెంట్లో ఫస్ట్ వీక్లో కనుక సినిమా టికెట్ల రేట్లు కనుక పెంచినట్టయితే వాళ్ళు కోలుకునే అవకాశం అనేది ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే ఈ త్రిగులార్ టీము రాధేశ్యాం టీము అలా ఉత్ఖండ్ ఎదురు చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ భీమలా నాయక టీం మాత్రం ఒకటే వాళ్ళు మా సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అండ్ సినిమాలో కంటెంట్ బాగుంది కథ బాగుంది సినిమా సూపర్ డబ్బులు హిట్ అయితే ఏం పర్లేదు మేము దేనికైనా రెడీని వాళ్ళు అంటూ ఉన్నారు సో కింద కామెంట్ కూడా మీరు తెలియజేయండి త్రిపులార్ రాధేశ్యాం భీమలనాయక్ ఈ మూడు కూడా సూపర్ డూపర్కి హిట్ అవుతాయా కలెక్షన్లు బాగానే రాబడతాయా ఏది ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ల రేట్ల విషయంలో ఏపీలో ఉన్నట్టుగా ఉంటే లేదు ఆ టికెట్లు కనుక పెంచితే వీళ్ళు ఎంత కొంత లాభపడతారా ఏంటి అండ్ ఏ వేలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి